మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. మీరు ఇంతకు ముందు జరిగిన క్లాస్లో లైన్ టూల్, థిక్నెస్ ఆఫ్ లైన్, టెక్స్ట్ టూల్, రెక్టాంగులర్ టూల్, కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2, ఫిల్ విత్ కలర్ మరియు కలర్ ప్యాలెట్ లాంటి చాలా టూల్స్ గురించి నేర్చుకున్నారు. ఇంతకు ముందు క్లాస్లో చెప్పినవి గుర్తున్నాయా? ఇప్పుడు మీ కంప్యూటర్ని ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయటంలో ఏదైనా సమస్య వస్తే వీడియోని చూసి నేర్చుకోండి. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకునే విషయాలు కాపీ, పేస్ట్, కట్, అండూ, రీడూ లాంటి కమాండ్స్ మరియు ఓవెల్ టూల్ గురించి కూడా నేర్చుకుంటాము. ఓవెల్ టూల్ ఉపయోగించి మనము కొన్ని పిక్చర్స్ను కూడా గీస్తాము. తరువాత ఫైల్ని ఎలా సేవ్ చేయాలో కూడా నేర్చుకుంటాము. కమాండ్ అంటే ఏమిటో మీకు తెలుసా? కమాండ్ అనేది షార్ట్ కట్ విధానంలో కంప్యూటర్కి ఏం చేయాలో చెప్పటం. ఇంకో విధంగా చెప్పాలంటే కమాండ్ను ఇచ్చి మీరు మీ కంప్యూటర్లని ఉపయోగించవచ్చు. అండూ కమాండ్ని మనము ఎందుకు వాడతామో మీకు తెలుసా? ఎంఎస్ పెయింట్ ఫైల్లో పిక్చర్ని గీసేటప్పుడు తప్పులని అండూ కమాండ్ వాడి సరిచేస్తాము. అండూ కమాండ్కి షార్ట్ కట్ కమాండ్ ఏమిటో మీకు తెలుసా? అండూకి షార్ట్ కట్ కమాండ్ Ctrl+Z. మనం ఈ వీడియో సహాయంతో అండూ కమాండ్ని ఎలా వాడాలో నేర్చుకుందాం. ముందుగా లైన్ టూల్ని సెలెక్ట్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా 3 లైన్స్ను గీయండి. ఇప్పుడు మీరందరూ మీ ఎడమ చేయి ఉపయోగించి కంట్రోల్ బటన్ని, జెడ్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి. అప్పుడు మీరు చివరగా గీసిన లైన్ చెరిగిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి కంట్రోల్ బటన్ను, జెడ్ బటన్ను ప్రెస్ చేస్తే రెండవ లైన్ కూడా చెరిగిపోతుంది. మరొకసారి ఇలాగే ప్రెస్ చేస్తే మొదటి లైన్ కూడా చెరిగిపోతుంది. ఇలా మనం అండూ కమాండ్ని ఉపయోగిస్తాము. మనము రీడూ కమాండ్ని ఎందుకు వాడతామో మీరు చెప్పగలరా? చివరగా అండూ కమాండ్తో చెరిపిన వాటిని రీడూ కమాండ్ ద్వారా తిరిగి తెచ్చుకోవచ్చు. రీడూ కమాండ్కి షార్ట్ కట్ ఏమిటో చెప్పగలరా? రీడూ కమాండ్కి షార్ట్ కట్ Ctrl+Y. రీడూ కమాండ్ అండూ కమాండ్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మీ డ్రాయింగ్ నుంచి అండూ కమాండ్ వాడి ఏదైనా చెరపవచ్చు. దానిని రీడూ కమాండ్ను ఉపయోగించి తిరిగి తీసుకురావచ్చు. ఈ వీడియో సహాయంతో మీరు రీడూ కమాండ్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. మనము డ్రాయింగ్లో అండూను వాడి 3 లైన్లను చెరిపాము. ఇప్పుడు రీడూ కమాండ్ని ఉపయోగించటానికి మీరు మీ ఎడమ చేతి సహాయంతో కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి వై బటన్ను ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చివరగా చెరిపిన లైన్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఇంకొకసారి Ctrl+Yను ప్రెస్ చేసినచో దానికి ముందు చెరిగిపోయిన లైన్ కూడా తిరిగి వస్తుంది. ఇంకొకసారి Ctrl+Yను ప్రెస్ చేసినచో దానికి ముందు
చెరిపిన లైన్ కూడా తిరిగి రావటాన్ని గమనించవచ్చు. ఈ విధంగా మనం రీడు కమాండ్ని ఉపయోగిస్తాము. కాపీ కమాండ్ను ఎందుకు వాడతామో మీకు తెలుసా? కాపీ కమాండ్ను ఉపయోగించి మీరు ఒక పిక్చర్ లేక ఒక పదాన్ని అనేక కాపీలుగా చేయవచ్చు. అవి లైన్ లేక రెక్టాంగులర్ మొదలైనవి కావచ్చు. కాపీకు షార్ట్ కట్ కమాండ్ ఏమిటో మీకు తెలుసా? కాపీకు షార్ట్ కట్ కమాండ్ Ctrl+C. కాపీ చేసిన తరువాత పేస్ట్ను ఉపయోగించాలి. పేస్ట్ షార్ట్ కట్ కమాండ్ Ctrl+V తో ఉపయోగించాలి. మీకు ఓవెల్ అంటే ఏమిటో తెలుసా? ఓవెల్ అనేది సర్కిల్లా ఉంటుంది. ఈ వీడియో సహాయంతో మనం ఓవెల్ టూల్ను మరియు కాపీ మరియు పేస్ట్ కమాండ్లను కూడా ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాము. ముందుగా ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయండి. ఇప్పుడు మీ పాయింటర్తో సెలెక్ట్ అనే ఆప్షన్ దగ్గరకు వెళ్ళి సెలెక్ట్ ఆప్షన్ను లెఫ్ట్ క్లిక్ ద్వారా సెలెక్ట్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన పిక్చర్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కాపీ కోసం మీరు మీ ఎడమ చేతితో Ctrl బటన్ను మరియు C అనే బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఫైల్ లేక పిక్చర్ కాపీ అవుతుంది. తరువాత మీరు కాపీ చేసిన పిక్చర్ను పొందటానికి పేస్ట్ కమాండ్ను ఉపయోగించాలి. Ctrl బటన్ను ప్రెస్ చేసి V బటన్ను ప్రెస్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన పిక్చర్ యొక్క కాపీను ఎడమ చేతి వైపు పొందుతారు. మీ పాయింటర్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ను పట్టుకొని ఉంచి మీకు కావలసిన దగ్గరకు ఆ పిక్చర్ను తీసుకువెళ్ళాలి. ఈ వీడియోలో చూడండి, మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీరు గీసిన బొమ్మ చుట్టూ ఉన్న తెల్లటి ప్రదేశం కూడా సెలెక్ట్ అయ్యింది. మీరు ఆ తెల్లటి ప్రదేశాన్ని తీసివేయటం కోసం మీ పాయింటర్ను సెలెక్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి సెలెక్ట్ బటన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. అందులో చివరి ఆప్షన్ అయిన ట్రాన్స్పరెంట్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కాపీ చేసిన పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కాకుండా పిక్చర్ మాత్రమే కాపీ అవటాన్ని చూస్తారు. ఇప్పుడు Ctrl+V కమాండ్ను ఉపయోగించి ఇంకొన్ని కాపీలను తయారు చేయవచ్చు. ఈ వీడియోలో చూపిన విధంగా మీకు ఎన్ని కాపీలు కావాలన్నా Ctrl+V అనే పేస్ట్ కమాండ్ను ఉపయోగించి పొందవచ్చు. తరువాత మనం కట్ మరియు పేస్ట్ గురించి తెలుసుకుంటాము. కట్ అంటే ఏమిటో మీకు తెలుసా? కట్ అంటే తీసివేయటం, కానీ ఒక పిక్చర్ ఉన్న దగ్గర నుంచి తీసి మీరు కావాలనుకున్న చోటికి తీసుకువెళ్ళటం. కట్కు షార్ట్ కట్ కమాండ్ ఏమిటో మీకు తెలుసా? కట్కు షార్ట్ కట్ కమాండ్ Ctrl+X. కట్ చేసిన దానిని పేస్ట్ చేయడానికి పేస్ట్ కమాండ్ Ctrl+V ని ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో కట్ మరియు పేస్ట్లను ఎలా వాడాలో చూద్దాము.
ముందుగా మీ పాయింటర్ను ఓవెల్ టూల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేయండి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ను గీయండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో సెలెక్ట్ టూల్ని సెలెక్ట్ చేయండి. తరువాత మీరు గీసిన సర్కిల్లో సగంను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కట్ కమాండ్ ఉపయోగించటం కోసం మీరు మీ ఎడమ చేతితో కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి తరువాత ఎక్స్ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ వెళ్ళిపోవటాన్ని గమనించవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ పొందటం కోసం పేస్ట్ కమాండ్ను ఉపయోగించాలి. పేస్ట్ కమాండ్ను ఉపయోగించటం కోసం కంట్రోల్ వీను ఉపయోగించాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ మీ డ్రాయింగ్లో ఎడమవైపుకి రావటాన్ని గమనించవచ్చు. మీ మౌస్ సహాయం మీ పాయింటర్ సహాయంతో ఆ ఇమేజ్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి డ్రాయింగ్ షీట్లో మీకు కావలసిన దగ్గరకు ఆ ఇమేజ్ను తీసుకువెళ్ళండి. ఈ విధంగా కట్ మరియు పేస్ట్ కమాండ్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. ఈ పిక్చర్ను చూసి మీరు గీయగలరో లేదో చెప్పండి. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ను గీయటానికి ఓవెల్ టూల్ని ఎలా వాడవచ్చో నేర్చుకుంటారు. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా మీరు ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్లోని గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసి మీ డ్రాయింగ్ షీట్లో ఓవెల్ని గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని రెడ్ కలర్ను సెలెక్ట్ చేసి డ్రాయింగ్ లోపల నోరును గీయండి. తరువాత కలర్ ప్యాలెట్ నుంచి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని కళ్ళను వేరే చోట ఓవెల్ టూల్తో గీయండి. గీసిన సర్కిల్ మీద మీ సెలెక్షన్ చేయండి. మీరు కాపీ చేయటం కోసం కంట్రోల్ సీని ఉపయోగించాలి. తరువాత పేస్ట్ చేయటం కోసం కంట్రోల్ వీని ఉపయోగించాలి. ఈ విధంగా మీరు కాపీ చేసిన పిక్చర్ డ్రాయింగ్ షీట్లో పైన రావటాన్ని గమనించవచ్చు. మీరు గీస్తున్న డ్రాయింగ్లోనికి తీసుకొని రండి. ఇప్పుడు మీరు గమనించవచ్చు ఈ పిక్చర్ చుట్టూ తెల్లటి ప్రదేశాన్ని కలిగి ఉంది. సెలక్షన్ టూల్ దగ్గరకు వెళ్ళి క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. అప్పుడు మీరు కాపీ చేసిన ఇమేజ్కు చుట్టూ ఉన్న తెల్ల ప్రదేశం పోయి మధ్యలో ఉన్న సర్కిల్ మాత్రమే రావటాన్ని గమనించవచ్చు. మీరు కాపీ చేసిన పిక్చర్ను వీడియోలో చూపిన విధంగా ఉంచండి. తరువాత కంట్రోల్ వి అనే ఆప్షన్ను ఉపయోగించి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు కాపీ చేసిన పిక్చర్ని పొందవచ్చు. మీరు ఒక్కొక్క పిక్చర్ను పేస్ట్ చేస్తుంటే అది డ్రాయింగ్ షీట్లో పైకి రావటాన్ని చూస్తారు. వీడియోలో చూపిన విధంగా మీరు ఒక్కో సర్కిల్ను తీసుకువచ్చి మీరు గీసిన డ్రాయింగ్లో ఒక్కో సర్కిల్ను మీరు గీసిన డ్రాయింగ్లో ఒకదాని పక్కన ఒకటి ఉంచటం ద్వారా మీరు గీస్తున్న బొమ్మలో జుట్టును గీయగలిగారు. ఈ విధంగా
మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కంట్రోల్ వీను ఉపయోగించి కావలసినన్ని పిక్చర్స్ను పొందవచ్చు. ఇప్పుడు ఒక లైన్ పూర్తయింది, ఇంకో లైన్ను కూడా ఈ విధంగానే పూర్తి చేయండి. ఈ విధంగా మీరు ఈ బొమ్మను గీయగలిగారు. ఈ పిక్చర్ను చూడండి, మీరు గీయగలరో లేదో చెప్పండి. ఈ పిక్చర్ని ఫిల్ అనే ఆప్షన్తో కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లను ఉపయోగించి గీస్తాము. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్ సహాయంతో ఓవల్ టూల్ని సెలెక్ట్ చేయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని బ్లాక్ కలర్ను కలర్ బాక్స్ 1లో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ను గీయండి. తరువాత మీ పాయింటర్ సహాయంతో ఫిల్ ఆప్షన్ దగ్గరకు వెళ్ళి సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేయండి. వీడియోలో చూపిన విధంగా ఇంకొక సర్కిల్ను ఇంతకుముందు గీసిన దాని మీద గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఈ రెండు సర్కిల్స్ మీద గీయండి. మీరు సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకున్నారు గనుక మీరు గీసే సర్కిల్స్ లోపల వైట్ కలర్ ఉండటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇంకొక సర్కిల్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంకొక ఓవెల్ను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఓవెల్ను గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఓవెల్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా ఇంకొక ఓవెల్ను గీయండి. ఈ విధంగా మనం ఈ పిక్చర్ను ఓవెల్ టూల్ సహాయంతో మరియు కలర్ ప్యాలెట్ సహాయంతో గీయగలిగాము.
ఈ పిక్చర్ను ఎరేజ్ చేయటం కోసం కంట్రోల్ ఏ డిలీట్ను ప్రెస్ చేయాలి. ఈ పిక్చర్ను చూడండి, మీరు గీయగలరో లేదో చెప్పండి. ఈ పిక్చర్ని కూడా ఫిల్ అనే ఆప్షన్తో కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లను ఉపయోగించి గీస్తాము. వీడియో సహాయంతో ఈ పిక్చర్ని ఎలా గీయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక కలర్ను కలర్ బాక్స్ 1, కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేయండి. తరువాత ఓవెల్ టూల్ను, తరువాత సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ను గీయండి. ఈ సర్కిల్ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లో ఉంటుంది. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక ఓవెల్ను ఇంతకుముందు గీసిన దానిపైన గీయండి. తరువాత కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా మొదట గీసిన సర్కిల్లో గీయండి. కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ముందు గీసిన సర్కిల్ లోపల బ్లాక్ కలర్ ఓవెల్ గీయండి. తరువాత ఇంకో కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇంకో సర్కిల్ను గీయండి. ఇప్పుడు ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ముందు గీసిన సర్కిల్ లోపల నిలువుగా గీయండి. ఈ విధంగా మనకు ఇచ్చిన పిక్చర్ను గీయగలిగాము. ఈ పిక్చర్ను ఎరేజ్ చేయటం కోసం కంట్రోల్ ఏ డిలీట్ను ప్రెస్ చేయాలి. ఈ పిక్చర్ను చూడండి, మీరు సొంతగా గీయండి. గీసిన తరువాత మీ టీచర్కు చూపించండి. ఈ వీడియో సహాయంతో మనం ఈ పిక్చర్ను ఎలా గీయాలో నేర్చుకుంటాము. ముందుగా ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ ప్యాలెట్లోని బ్లాక్ కలర్ను కలర్ బాక్స్ 1, 2లలో సెలెక్ట్ చేసుకుంటాము. తరువాత సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్కిల్ను గీయండి. తరువాత ఒక కలర్ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో సెలెక్ట్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయండి. తరువాత దానిపైన ఒక చిన్న సర్కిల్ను గీయండి. ఇప్పుడు మీ పాయింటర్ సహాయంతో ముందుగా గీసిన సర్కిల్ లోపల చిన్న చిన్న సర్కిల్స్ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఈ పిక్చర్ను గీయగలిగాము. ఇప్పుడు ఈ పిక్చర్ను సేవ్ చేయటం కోసం మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా పైన ఉన్న ఫైల్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి
మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. అందులో సేవ్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అయ్యి ఫైల్ నేమ్ను అడుగుతుంది. మీరు ఫైల్ నేమ్ను టైప్ చేసిన తరువాత మీ పాయింటర్ సహాయంతో సేవ్ అనే ఆప్షన్ మీదకు వెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ బాక్స్ క్లోజ్ అవుతుంది. మీరు టైప్ చేసిన పేరు స్క్రీన్ మీద పైన ఉన్న టైటిల్ బార్లో రావటాన్ని గమనించవచ్చు. మీరు ఈ పిక్చర్ను ఏదైనా చేంజెస్ చేస్తే మళ్ళీ సేవ్ చేయాలి. తరువాత క్లాస్లో మీరందరూ ఒక పరీక్షను రాస్తారు. ఈ పరీక్షలో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న టూల్స్ని ఉపయోగించి పిక్చర్స్ను గీయాలి. ఈరోజు క్లాస్లో మీరందరూ అండు, రీడు, కాపీ, కట్ మరియు పేస్ట్ కమాండ్ల గురించి నేర్చుకున్నారు. మరియు ఓవెల్ టూల్ సహాయంతో కొన్ని పిక్చర్స్ను కూడా ఎలా గీయాలో నేర్చుకున్నారు. చివరగా మీరు ఫైల్ని ఎలా సేవ్ చేయాలో కూడా నేర్చుకున్నారు. తరువాత క్లాస్లో మీరందరూ పరీక్షను రాయాలి. మీరందరూ రేపటి పరీక్షకు తప్పనిసరిగా హాజరవ్వాలి. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు